दसरा पंडग पर्वदिना पुरस्कारी अल्लेम्मलकु अन्नलागा तम्मुल्लागा वाळ्ळकु चीर रैक गाजुलु पसुपु कुंकुमलु अदे विधंगा फलालु पेट्टि वाळ्ळु दीर्घ सुमंगळी भव अनि चेप्पि वाळ्ळकु दीविस्तु अदे विधंगा रेंडु नूरेळ्ळु वाळ्ळु वर्धिल्लालनि आयुष आरोग्यालु అదే విధంగా అష్ట ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఒక కార్యక్రమం చేసినాము. ఆ కార్యక్రమానికి ఈ రంగనాయకులపేట రంగనాయకుల స్వామి సన్నిధిలో చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి చేసినాం. ఈరోజు మనం చూస్తున్నాం సొసైటీలో మహిళల పట్ల ఏ విధంగా భావాలు కలిగి ఉంటున్నారో, ఈ మహిళల పట్ల ఏ విధంగా రాక్షసులాగా మొగోళ్ళు ప్రవర్తిస్తున్నారో, ఆ ప్రవర్తన లేకుండా ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం దళిత క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఈ దేశం మనది, ఈ దేశంలో మనం సెక్యులర్ వాదం కాపాడాలా, అదే విధంగా తల్లితో సమానంగా పూజించే భారతదేశంలో నిజమైన స్త్రీలకు గౌరవించి పూజించే విధంగా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మనం ఎన్నో కార్యక్రమాలు పండుగలు పురస్కారాలు మనం చేసుకుంటాం, చేసుకున్న తర్వాత మాకు తెలిసిన వాళ్ళకి మా బంధుమిత్రులకి ఏదో మనం 10 రూపాయలు ఇచ్చుకొని వాళ్ళకి ఏదో చేసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఒక కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వచ్చి కార్యక్రమం చేయాలంటే ఇది ఒక నాంది మాత్రమే. ఈ కార్యక్రమానికి ఒక నాంది లాగా నేను స్టార్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలామంది యువకులు యువతరం ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు జాతీయ సమైక్యత కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నా, మనకు పూజలు వచ్చినప్పుడు పండుగలు వచ్చినప్పుడు దేవుళ్ళ దగ్గర పోయి దండాలు పెట్టుకుంటాం, దేవతల దగ్గర పోయి కాళికామాతకు దుర్గామాతకు అదేవిధంగా అమ్మవారికి అందరికీ మేము పూజిస్తాం. కానీ దాని తర్వాత మహిళలకు మనం ఎక్కడ గౌరవిస్తున్నామని ఒకసారి మేము అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. మనం ఏ పూజ చేస్తామో ఏ పండుగ చేస్తామో దాంట్లో ఉన్న సారాంశాన్ని మనం కానీ ఫాలో అయితే భారతదేశంలో స్త్రీలకు ఒక ఉన్నతమైన స్థానం దొరుకుతుంది.
ఏ దేశంలో అయితే స్త్రీల కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయో ఆ దేశం బాగుపడినట్లు ఎక్కడ చరిత్ర లేదు. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా, దయచేసి మహిళల పట్ల గౌరవంగా మనం ప్రవర్తిస్తాం, మహిళలను ఆదరిద్దాం. ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ వయసులో ఉన్నా కానీ మహిళ అంటే ఆ మహిళలో ఒక తల్లి రూపాన్ని, ఒక అత్త రూపాన్ని, ఒక చెల్లి రూపాన్ని, ఒక బిడ్డ రూపాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఆ రోజు మన భారతదేశంకు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన బాపూజీ, అంబేద్కర్, ఎంతోమంది పోరాట యోధుల కళలకు మనం సరైన సహకారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి సోదరులారా.